మిత్రులందరికీ నమస్కారం అండి. మరొక నెల్లూరు స్పెషల్ వంటకం నూనె వంకాయ. మంచి వంకాయలు నెల్లూరులో చాలా ఫేమస్. మంచి మంచి వంకాయలు దొరుకుతాయి. ఈ తెల్ల వంకాయలు చాలా రుచిగా కూడా ఉంటాయి. వీటిల్ని ఇలాగ నాలుగు తొడిమి తీసేసి వెనుక నుంచి నాలుగు భాగాలుగా కట్ చేసుకోండి. ఇలాగా వెనుక నుంచి నాలుగు భాగాలుగా కట్ చేసుకోండి. ఇలాగ నాలుగు కాయలు చూడండి, ఇలా నాలుగు కాయలను కట్ చేసాం మనం. దీంట్లోకి మనము ఇక్కడ చూసారు కదా కూర పొడి, ఈ కూర పొడి కూరాలి లోపలికి. ఈ కూర పొడి మనం ముందు తయారు చేసుకున్నాం, ఒక వీడియో ఉంది, అది ఆ లింక్ ఇక్కడ పెడతాను డిస్క్రిప్షన్లో, ఆ లింక్ చూడండి. తర్వాత ఈ కూర పొడిలోకి కారపొడి ఉప్పు ఈ రెండు కలపాలి. ఎవరైనా ఇష్టమైన వాళ్ళు గార్లిక్ లేకపోతే అల్లము అది కూడా కలుపుకోవచ్చు. మేము మాత్రం కేవలం ఈ కూర పొడి కారపొడి ఉప్పు కలుపుతున్నాం. దీన్ని ఈ వంకాయల్లో కూరుతాం. కొంచెం నూనె కలుపుకోండి దాంట్లోకి, ఒక స్పూను రెండు స్పూన్ల కంటే ఎక్కువ వద్దు. ఇలా బాగా కలిపేసుకొని ఈ కూర పొడి ఇలా నాలుగు భాగాలు చేసుకున్న ఈ వంకాయలోకి కూరుదామండి. గట్టిగా ఎంత పట్టితే అంత బాగా ప్రెస్ చేసి గట్టిగా నింపుకుందాం. చూసారండి, ఇట్లా నాలుగు వంకాయల్లోకి ఈ కూర పొడి మిరపొడి ఉప్పు కలిపిన పౌడర్ని కలిపేసి అందులో కూర్చేసాము. ఇప్పుడు దీన్ని బాణల్లో ఫ్రై చేసుకోవాలి. అయితే దీన్ని మనము గ్రేవీ ఉండదు దీంట్లో, ఇలాగే మెత్తగా బాగా వంకాయలు మెత్తగా అయిపోతాయి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక బాణల్లోకి స్టవ్ మీద పెట్టి ఈ కాయలను అందులో పెట్టేద్దాం. ఫస్ట్ నూనె వేయొద్దండి, తర్వాత వేసుకుందాం. ఫస్ట్ ఈ కాయలను అందులో పెట్టేసాం. ఇప్పుడు వంకాయల మీద నెమ్మదిగా నూనె. స్టవ్ మంట మీడియంలో పెట్టుకోండి. ఇప్పుడు దీని మీద ఒక ప్లేట్ మూత పెట్టి ఆ ప్లేట్లో నీళ్లు పోద్దామండి. లోపల కాయలు మాడకూడదు కాబట్టి పైన నీళ్లు పోస్తాం. ఇప్పుడు లోపల నెమ్మదిగా వంకాయలన్నీ మగ్గుతాయండి, బాగా బాగా మెత్తగా అయిపోతాయి. ఆ కారపొడి బాగా ఫ్రై అవుతుంది. తర్వాత చూద్దాం. చూడండి, నెల్లూరు స్పెషల్ నెల్లూరు నూనె వంకాయ కూర. నూనె వంకాయ కూర చక్కగా చాలా టేస్ట్ ఉంటుంది. ఇందులో ఉన్న కారపొడి వల్ల మంచి మన కూర పొడి, దానివల్ల చాలా టేస్ట్ వస్తుంది. ఈ కూర పొడి తయారు చేసే లింకు నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ లింకును చూసి మీరు దయచేసి కూర పొడి తయారు చేసుకుని ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్ట్ ఉంటుంది. నెల్లూరులో వంకాయలు చాలా ఫేమస్, చాలా బాగుంటాయి. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.